ఒక్క ప్రభుత్వం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు సమన్వయం చేయడం అంటే మాటల్లో చెప్పేంత సులభం కాదు. ఎన్నికలు వస్తున్నాయంటే చాలా రకరకాల పథకాలతో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు చేసి ఓట్లు గుంజుకునే ప్రయత్నాలు చేస్తుంటాయి. కానీ జనాలకు ఎవరు సమర్థవంతమైన నాయకుడో, ఎవరు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటారనేది తెలుసు. సరిగ్గా అలాంటి నాయకుడిని ఈసారి కూడా ఎన్నుకోబోతున్నారు. ఆయన ఎవరో కాదు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు వర్ణాతీతం. దేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేని అభివృద్ధి చంద్రబాబు నాయుడు ఈ 5 సంవత్సరాల్లో మన రాష్ట్రంలో చేసి చూపించాడు. కియా మోటార్స్ లాంటి ప్రముఖ సంస్థను మన రాష్ట్రానికి తీసుకుని రావాలన్నా, పోలవరం లాంటి గొప్ప ప్రాజెక్టుని సమర్థవంతంగా పూర్తి చేయాలన్నా, హైదరాబాద్ ధీటుగా అమరావతిని తీర్చిదిద్దాలన్నా అది ఒక చంద్రబాబు నాయుడికే సాధ్యం. రాబోయే 5 సంవత్సరాలకు గాను చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఇప్పుడు ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకర్షిస్తుంది. అందులో ప్రజల ఆరోగ్యం కోసం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలు ప్రత్యర్థులను సైతం ఔరా అనిపించేలా చేస్తున్నాయి. అందులో రక్షా పథకం ఒకటి. ఈ రక్షా పథకం ద్వారా ఉచిత శానిటరీ నాప్కిన్స్ ని అందజేయనున్నారు. ఈ పథకం ద్వారా 15 లక్షల మంది గృహిణులు, 10 లక్షల మంది బాలికలకు లబ్ధి చేకూరేలా చేస్తున్నారు. ఈ పథకం కోసం అక్షరాల 100 కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించనున్నారు. అంతేకాకుండా స్వచ్ఛ సప్త వర్ణ దుప్పట్ల పథకం ద్వారా రోగులకు ఇన్ఫెక్షన్ రాకుండా 7 రంగుల చొప్పున రోజుకొక రంగు దుప్పటిని అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 13,298 బెడ్లకు 6,06,829 దుప్పట్లు అందజేయనున్నారు.